ఈ సెమిస్టర్ లో మనం చూస్తున్న డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్ లో ఏవైతే ఏడిటీస్ మనం చూస్తున్నామో వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తాము. రైట్, ఫస్ట్ మీకు నేను ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ ల్యాబ్. ఓకే, కనిపిస్తున్నామా ప్రోగ్రామ్ అందరికి? రైట్, సో ఇది మీ ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద లింక్ లిస్ట్ ఆపరేషన్. సింగిల్ లింక్ లిస్ట్ మనం ఇక్కడ చేయబోతున్నాము, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. జస్ట్ ఒకసారి నేను ప్రోగ్రామ్ స్క్రాల్ చేస్తాను, జస్ట్ చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ మనం త్రీ క్లాసెస్ నోట్ చేస్తాము. ఒకటి నోట్ కి సంబంధించింది, ఒకటి లింక్ లిస్ట్ కి సంబంధించింది, దీనికి సంబంధించిన ఫంక్షన్స్ ఇవన్నీ కూడా, అండ్ ఇంకొకటి ఫైనల్ గా మనకు తెలుసు కదా మెయిన్ ఫంక్షన్ రాయాలంటే మనకు క్లాస్ కావాలి కాబట్టి ఫైనల్ క్లాస్ ఒకటి రాస్తాము ఫర్ ఆల్ ది ఆపరేషన్స్. ఓకే, సో టోటల్ గా ఈ ప్రోగ్రామ్ సైజ్ అంటే జస్ట్ మిమ్మల్ని భయపెట్టాలి కదా, నేను మామూలుగా చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ సైజ్ ఎంత అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, 255 లైన్స్. 255 లైన్స్ లో ఒక స్పేసెస్ అవి తీసేస్తే అరౌండ్ 220-230 లైన్స్ మీకు కోడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ రెడీగా. ఓకే, సో దిస్ ఈస్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ మాత్రమే, విచ్ కంటైన్స్ 200+ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో మీలో ఎంతమంది దీన్ని చూడకుండా చేయగలరు? మీరు ఎంతమంది దీన్ని చూడకుండా చేయగలరు? చూసారు కదా ఇప్పుడు ప్రోగ్రామ్, మీకు ఆల్రెడీ స్క్రాల్ చేసి చూపించాను. కెన్ ఎనీబడి రైజ్ ద హ్యాండ్ సార్, నేను చేయగలను సార్ చూడకుండా అని. చెప్పండి, మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేసే వచ్చారు ఇక్కడికి. జావాలో కూడా మనం చాలా ప్రోగ్రామ్స్ చేశారు మీరు. ఎవరు చేస్తారు ఈ ప్రోగ్రామ్ చూడకుండా? నేను మాట్లాడలేదు. ఎవరు ఉన్నారు? అందరు ఎక్కడే ఉన్నారు, లైన్ లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు? భరత్ సార్ ఏంటి అసలు రెస్పాండ్ రావట్లేదు? చూడకుండా ఎలా చేస్తారు సార్? అది చోటు చూసి చేయాల్సిందే అంటవా? అంతే సార్, పోయింది సార్ ప్రోగ్రామ్ అన్ని కలిపిన ఎన్ని లైన్లు ఉండవేమో సార్. ఎన్ని? రైట్ రైట్, ఓకే. సో రోడ్ అది మనం చూడకుండా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ప్రోగ్రామ్ మీద మనం ఎక్కువ స్ట్రెస్ గురవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం. ఓకేనా, సో చూద్దాము. నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో చూపిస్తాను, తర్వాత మీకు చేద్దరు. ఓకే, వీ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం, మనకి ఈ 2 అవర్స్ టైం ఉంటుంది. ఈ 2 అవర్స్ జాగ్రత్తగా మీరు వినండి, ఎలా ప్రోగ్రామ్ మనం రన్ చేయాలి, అసలు ఏం జరుగుతుందో లోపల ఒకసారి తెలుసుకోండి, తర్వాత మీరు రన్ చేసి చూద్దాం. ఓకేనా, రైట్. నేను మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఇవి మన కామెంట్స్ అనమాట. మీకు తెలుసు కదా ఆల్రెడీ, మీరు సీలో కూడా చూసే ఉంటారు, ప్రోగ్రామ్ లో మనం ఏదైనా స్టేట్మెంట్స్ ని ఏదైనా డిస్క్రిప్షన్ లాంటిది పెట్టాలనుకున్నప్పుడు, ఓకే, అసలు ఏం జరుగుతుంది అక్కడ, మనకి ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, లేకపోతే ఆ క్లాస్ ఏం చేస్తుంది, ఇలాంటివి మనకి అర్థం అవడం కోసం మనం రాసుకునే కొన్ని స్టేట్మెంట్స్ ఏ కామెంట్స్ అనమాట. ఓకే, కామెంట్స్ ఎప్పుడు కూడా మనం ఎలా రాస్తాం, ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అలాగే స్టార్ బ్యాక్వర్డ్ స్లాష్ ఇలా మనం రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ కామెంట్ ఏంటంటే ఇక్కడ మనం రాస్తుంది, ఇక్కడ మనం ఒక సింగిల్ లింక్ లిస్ట్ సంబంధించిన ఆపరేషన్స్ ని ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఫైల్ నేమ్, మీ రిఫరెన్స్ కోసం నేను ఇక్కడ పెట్టాను, సింగిల్ లింక్ లిస్ట్ .java. సో ఎందుకు సింగిల్ లింక్ లిస్ట్ .java అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏ క్లాస్ లో అయితే మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుందో దాన్ని మనం ఫైల్ నేమ్ గా సేవ్ చేస్తాము. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అండ్ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ కంపైల్ అవుతుందో ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళిపోతుందో మన ప్రోగ్రామ్ లో ఉన్న కామెంట్స్ అన్ని కూడా ఒమిట్ చేయడం జరిగింది. ఓకే, కామెంట్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు, కామెంట్స్ అన్ని కూడా పక్కకు పెట్టేస్తాను అనమాట మన కంపైల్. ఓకే, అలానే మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని అబ్జర్వేషన్ లో కానీ రికార్డ్ లో కానీ రాసే క్రమంలో మీ అబ్జర్వేషన్ కానీ రికార్డ్ లో ఈ కామెంట్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కోడ్ రాస్తే చాలు. ఇక్కడ కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగింది, అవి మీ అర్థం అవడం కోసం. ఓకే, అవన్నీ మీరు అబ్జర్వేషన్ రికార్డ్ లో రాయాల్సిన అవసరం లేదు, మీరు ఒమిట్ చేసేయచ్చు. ఓకే, ఇకపోతే ఆ ప్రోగ్రామ్ చూద్దాము ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది మీ అందరికి తెలిసిందే, స్కానర్ క్లాస్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. కెన్ ఎనీబడి టెల్ వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ స్కానర్ క్లాస్? ఎందుకు వాడతారు మా స్కానర్ క్లాస్ ని మన ప్రోగ్రామ్ లో? స్కానర్ క్లాస్ ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మన జావా ప్రోగ్రామ్ లోకి? చెప్పండి, స్కానర్ క్లాస్ వెళ్ళలేదా మీరు? ఇన్పుట్ ఇవ్వడానికి
ఇన్పుట్ ఇవ్వడానికి ఇన్పుట్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఇన్పుట్ చాలా రకాలుగా ఇవ్వచ్చు. మీరు ఎక్కడి నుంచి ఇస్తారు ఇన్పుట్? అవుట్పుట్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఇన్పుట్ మనకి చాలా రకాలుగా ఇవ్వచ్చు ప్రోగ్రామ్ కి. మీరు ఇన్పుట్ ని దేని ద్వారా ఇవ్వాలనుకుంటున్నారు? యూజర్స్ ద్వారా ఇచ్చే దాంట్లో యూజర్స్ ద్వారానే మనం ఇచ్చేది కీబోర్డ్ ద్వారా. ఓకే, సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఉన్నప్పుడు కీబోర్డ్ ద్వారా మనం ఇన్పుట్ ని సప్లై చేయాలి కాబట్టి ఆ ఇన్పుట్ ని రీడింగ్ కోసం మనం ఉపయోగించుకునే క్లాస్ స్కానర్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ మనం స్కానర్ క్లాస్ తీసుకుని, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో మనం ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం డిలీట్ చేయడం తెలుసు కదా. సో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనం ఇవ్వాలి దానికి ఇన్పుట్. ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి, ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలి మనం నంబర్ ఇవ్వాలి కాబట్టి మనకు ఖచ్చితంగా ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలానే ఇప్పుడు మనం చూడబోతున్న ప్రోగ్రామ్ ఏంటంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటే కనుక ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి సింగిల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మనం థియరీలో డిస్కస్ చేసాము. ఓకే, సో సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మనకి నోట్స్ ఉంటాయి. ఓకే, సో ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి మనకి కనెక్షన్స్ లాగా ఒక చైన్ లాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈచ్ నోడ్ కంటైన్స్ హౌ మెనీ పార్ట్స్? ప్రతి నోడ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా? టూ పార్ట్స్. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్? డేటా. అండ్ వాట్ ఇస్ ద సెకండ్ పార్ట్? చెప్పాలి, తిప్పకూడదు పేజీలు ఇప్పుడు. వాట్ ఇస్ సెకండ్ పార్ట్? పాయింటర్ ఆన్ ది నెక్స్ట్ నోడ్. ఓకే, పాయింటర్ టు ద నెక్స్ట్ నోడ్, రైట్? సో అలా మనకి నోడ్, ఒక నోడ్ ని కనుక మనం చూస్తే ఒక నోడ్ లో మనకి రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో మనం డేటా ఆర్ ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తాము. రెండో భాగం ఏంటంటే నెక్స్ట్ నోడ్ కి సంబంధించిన పాయింటర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి లిస్ట్ లో ఉన్న నోడ్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే అసలు ఫస్ట్ ఒక నోడ్ ని డిజైన్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఆ నోడ్ ని ఉపయోగించుకుంటూ మల్టిపుల్ నోడ్స్ ని కనెక్ట్ చేస్తూ లింక్డ్ లిస్ట్ ని తయారు చేస్తాము. ఆ లింక్డ్ లిస్ట్ ని తయారు చేసే క్రమంలో మనం రకరకాల ఆపరేషన్స్ చేస్తాం. ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం కానివ్వండి, ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడం కానివ్వండి, లేకపోతే లిస్ట్ లో అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ అయినటువంటి నోడ్ ని ఎలా ఉంటుంది మీకు జస్ట్ నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ గో ఇన్ టు డెప్త్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్, కంపల్సరీ మనం దీంట్లో డెప్త్ అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బ్రీఫ్ గా వాట్ ఈస్ వాట్ అని మీకు ఒక ఐడియా వస్తే చాలు. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ కోడ్ సెగ్మెంట్స్ లోకి మనం వెళ్ళి డీప్ గా వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు బ్రీఫ్ గా తెలుసుకుంటే చాలు. ఓకే, సో డోంట్ వరీ, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక క్లాస్ ని రాస్తున్నాము. ఈ క్లాస్ ఏంటంటే ఒక నోడ్ ని డిజైన్ చేయడం కోసం. ఒక నోడ్, ఒక నోడ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి మనం మెన్షన్ చేయాలి కదా, దానికోసం అన్నమాట. సో ఇక్కడ చూడండి, నోడ్ లో మనం ఇందాక చెప్పుకున్నాం టూ పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే డేటా. ఓకే, సో ఆ టూ పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ లో మనం డేటాని ప్లేస్ చేయడానికి ఉపయోగిస్తాము. రెండో పార్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ లింక్ టు ద నెక్స్ట్ నోడ్. ఓకే, సో ఇనీషియల్ గా మనం ప్లేస్ చేసే డేటా ఏమో ఇంటిజర్ డేటాని మనం ప్లేస్ చేస్తాము. సో రెండోది ఏంటి, లింక్ ఏంటయ్యా అంటే ఈ లింక్ అనేది నెక్స్ట్ నోడ్ కి సంబంధించిన రిఫరెన్స్ ఇవ్వడం కోసం అది రిఫర్ చేసే ఒక పాయింటర్ టైప్ అన్నమాట. ఓకే, అందుకని ఈ లింక్ అనేది ఏ టైప్ కలిగి ఉంటుంది అంటే నెక్స్ట్ నోడ్ కి సంబంధించిన రిఫరెన్స్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ నోడ్ లింక్. అంటే ఇది ఇంకొక నోడ్ ని రిఫర్ చేస్తూ ఉంటది. ఈ రెండు ఐటమ్స్ మనకి నోడ్ అనే క్లాస్ లో ఉంటాయి. ఓకే, ఇక దీంట్లో ఉండే ఫంక్షన్స్ ఏంటి, అండ్ ఫస్ట్ వన్ ఇస్ ద కన్స్ట్రక్టర్, మీకు ఆల్రెడీ తెలుసు. సో కన్స్ట్రక్టర్ ఏంటంటే ఇనీషియల్ గా మనం ఏమైపోతే ఇనీషియల్ టు నల్. ఓకే, దాంట్లో అంటే ఇనీషియల్ గా స్టార్టింగ్ లో మనకి ఏంటంటే దాని నుంచి నెక్స్ట్ టైం ఉండదు నల్ ఉంటుంది, దాంట్లో డేటా ఏమి ఉండదు జీరో అనమాట. ఇక్కడ కన్సిడర్ చేస్తే జీరో. ఓకే, నథింగ్ ఈజ్ నథింగ్ బట్ జీరో అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఒక నోడ్ ని క్రియేట్ చేసే క్రమంలో, ఒక నోడ్ ని క్రియేట్ చేసే, ఒక న్యూ నోడ్ మీరు క్రియేట్ చేస్తుంటారు కదా, ఒక నోడ్ ని క్రియేట్ చేసే క్రమంలో దానికి మీరు ఒక డేటా ఐటమ్ ఇస్తారు, అలానే నెక్స్ట్ నోడ్ యొక్క లింక్ ఇస్తారు. సో మీరు పంపించిన డేటా ఐటమ్ ని, మీరు పంపించిన నెక్స్ట్ నోడ్ లింక్ ని ఇక్కడ మనం ఈ నోడ్ కి అసైన్ చేస్తాం అన్నమాట. ఓకే, మీకు తెలుసు కదా. సో ఇదేమో కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్, దిస్ ఇస్ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్. ఓకే, ఆ విధంగా మనకి రెండు కన్స్ట్రక్టర్స్ రాసుకుంటాము. ఇక్కడ ఏమో మనకి ఇనీషియల్ గా నల్ చేసేస్తాము. ఎప్పుడైతే మనం ఒక నోడ్ ని క్రియేట్ చేయడం కోసం డేటా ఎలిమెంట్ ని నెక్స్ట్ పాయింటర్ ని పంపిస్తామో అది ఇక్కడ అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ నోడ్ కి సంబంధించి మనం ముఖ్యంగా నాలుగు ఫంక్షన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఈ నోడ్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ రెండు పార్ట్స్ కోసం మనం ఇక్కడ నాలుగు ఫంక్షన్స్ ని తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఒకటేమో
సెట్ డేటా గెట్ డేటా సెట్ లింక్ గెట్ లింక్ అనే నాలుగు ఫంక్షన్స్ ఉంటాయి ఓకే సెట్ డేటా గెట్ డేటా సెట్ లింక్ గెట్ లింక్ అనే నాలుగు ఫంక్షన్స్ ఉంటాయి సో సెట్ డేటాలో ఏం చేస్తారు ఏదైనా డేటా ఐటమ్ వస్తే దాన్ని మన నోడ్ లో పెడతారు గెట్ డేటా అంటే ఏం చేస్తారు ఈ నోడ్ లో ఉన్న డేటా ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపిస్తాం అడిగినప్పుడు ఓకే ఈ నోడ్ లో ఏం డేటా ఉంది అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే దే జస్ట్ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్ గెట్ డేటా గెట్ డేటా అంటే ఆ నోడ్ లో ఉన్న డేటాను పంపించింది అలానే సెట్ లింక్ గెట్ లింక్ ఓకే సో ఈ నోడ్ కి సంబంధించి నెక్స్ట్ రిఫరెన్స్ లింక్ దేని రిఫర్ చేయాలి అనే నోడ్ పాయింట్ అని సెట్ చేయడం కోసం సెట్ లింక్ ఓకే గెట్ లింక్ ఈ నోడ్ దేన్ని నెక్స్ట్ గా రిఫర్ చేస్తుంది దీని తర్వాత ఏముంది తెలుసుకోవాలనుకున్నప్పుడు గెట్ లింక్ ఇలా ఒక నాలుగు చిన్న చిన్న ఫంక్షన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకే సెట్ డేటా గెట్ డేటా సెట్ లింక్ గెట్ లింక్ అనే నాలుగు ఫంక్షన్స్ ఉంటాయి అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ నోడ్ ఓకే సో హియర్ వి డిఫైన్ వాట్ ఈస్ ఎ నోడ్ ఓకే నోడ్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ మనం ప్లేస్ చేస్తున్నాము డేటా ఐటమ్స్ లాగా ఎన్ని ఎలిమెంట్స్ ప్లేస్ చేస్తున్నాము అలానే ఎన్ని ఏమేమి ఫంక్షన్స్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అనేది బ్రీఫ్ గా రాసేసాం ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ రాస్తున్నాం ఇక్కడ మనం లింక్డ్ లిస్ట్ యొక్క ఆపరేషన్స్ చేయబోతున్నాం ఓకే సో లింక్డ్ లిస్ట్ మనం రాసే క్రమంలో మీకు ఆల్రెడీ తెలుసు లిస్ట్ లో ఎలిమెంట్స్ మొత్తం నోడ్స్ ఉంటాయి కదా సో లిస్ట్ కి స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి మనం రిఫరెన్స్ గా పెట్టుకుంటాం ఓకే వాట్ కెన్ బి కాల్డ్ యాజ్ ద లిస్ట్ స్టార్టింగ్ లిస్ట్ స్టార్టింగ్ లో ఉండేదాన్ని ఏమని పిలుస్తారు హెడర్ లిస్ట్ ఎండ్ లో ఉండేదాన్ని నల్ ఆర్ టెయిల్ ఆర్ సెంటినల్ ఓకే ఇవన్నీ మనం పిలవచ్చు అనమాట సో హెడర్ కి ఈ సెంటినల్ నల్ కి మధ్యలో ఉండేదాన్ని మనం మన ఒరిజినల్ లిస్ట్ గా మనం కన్సిడర్ చేస్తాం సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో మనం క్రియేట్ చేయబోయే లింక్డ్ లిస్ట్ కి ఒక స్టార్టింగ్ నోడ్ ఉంటుంది దట్ ఈస్ ద హెడర్ ఒక ఎండింగ్ నోడ్ ఉంటుంది దట్ ఈస్ ద టెయిల్ ఓకే లాస్ట్ లో ఉండే సెంటినల్ అనుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ స్టార్టింగ్ హెడర్ కి అలానే ఈ టెయిల్ కి రెండింటి మధ్యలో మన కొత్త నోడ్స్ ని ప్లేస్ చేస్తాం వేర్ వి బిల్డ్ అప్ ఆల్ ద లింక్ లిస్ట్ రెండింటి మధ్య ప్లేస్ చేస్తాం అలానే లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం వి యూస్ ది సైజ్ వేరియబుల్ ఓకే సో ఇప్పటికప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయా ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయా ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయా తెలుసుకోవాలనుకున్నప్పుడు వి యూస్ దిస్ సైజ్ ఎలిమెంట్ ఓకే ఈ సైజ్ అనే వేరియబుల్ ద్వారా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు ఓకే అండ్ హియర్ వి హావ్ ఎ కన్స్ట్రక్టర్ ఇదేంటంటే ఇనిషియల్ గా మనకి లింక్ లిస్ట్ లో ఏం ఎలిమెంట్స్ ఉన్నావు కాబట్టి స్టార్టింగ్ లో అసలు ఏమి ఎలిమెంట్స్ ఉన్నావు కాబట్టి సో స్టార్టింగ్ ఎండింగ్ రెండు ఇక్కడే ఉంటాయి మనకి నల్ లోనే ఉంటాయి అనమాట లిస్ట్ లో సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ జీరో ఓకే స్టార్టింగ్ లో మనకి లింక్ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటుంది కాబట్టి సో పాయింటర్స్ వేటిని పాయింట్ చేయ నల్ ని పాయింట్ చేస్తే అలానే సైజ్ ఆఫ్ ది లిస్ట్ ఇస్ జీరో ఇది ఫస్ట్ కన్స్ట్రక్ట్ అనమాట ఓకే అలానే ఇంకొక చిన్న ఫంక్షన్ మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఈజ్ ఎంటీ ఓకే ఈజ్ ఎంటీ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ వెరిఫైస్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ మనం ఆపరేషన్ చేస్తున్నటువంటి ఈ లింక్ లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఉపయోగిస్తాం ఓకే సో చెక్ చేయడం ఎలా ఉపయోగిస్తాము ఎప్పుడైతే మనకి ఈ స్టార్టింగ్ నోడ్ హెడర్ అనేది నల్ ని పాయింట్ చేస్తూ ఉంటదో ఓకే సో హెడర్ పాయింట్స్ టు నల్ దట్ మీన్స్ ఇక్కడ మనకి లిస్ట్ లో ఏం ఎలిమెంట్స్ లేవు సో ఎప్పుడైతే స్టార్టింగ్ అనేది నల్ కి ఈక్వల్ అవుతుందో ఇట్ రిటర్న్స్ ట్రూ మీన్స్ ద లిస్ట్ ఈస్ ఎంటీ ఇఫ్ ద స్టార్ట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే హెడర్ తర్వాత వేరే నోట్స్ ఏవో ఉన్నాయి హెడర్ తర్వాత నల్ లేదు హెడర్ తర్వాత వేరే నోట్స్ ఏవో ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది లిస్ట్ అనేది ఎంటీ కాదు సో ఎప్పుడైతే నల్ కాకుండా వేరే నోట్స్ ఉన్నాయో దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఫాల్స్ దట్ మీన్స్ ద లిస్ట్ ఈస్ నాట్ ఎంటీ అని తెలుసుకోవడం కోసం ఓకే అలానే ఇంకొక చిన్న ఫంక్షన్ గెట్ సైజ్ ఇట్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ది లిస్ట్ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం గెట్ సైజ్ అనమాట ఓకే ఈ గెట్ సైజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి సైజ్ అనే వేరియబుల్ ఉపయోగించుకుంటాం కదా సో ఈ సైజ్ లో ఉన్న వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది ఓకే ఇక్కడ దాకా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ ఇప్పుడు ఒరిజినల్ ఫంక్షన్స్ లోకి మనం వస్తున్నాం ఇన్సర్షన్ ఫంక్షన్స్ ఓకే లిస్ట్ లో మీరు ఆల్రెడీ చూసారు లిస్ట్ లో ఎలిమెంట్స్ ని మనం బిగినింగ్ లో ఇన్సర్ట్ చేయొచ్చు ఎండింగ్ లో ఇన్సర్ట్ చేయొచ్చు ఏదో ఒక పర్టికులర్ లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు ఓకే లిస్ట్ లో కొత్త ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేసే క్రమంలో లిస్ట్ బిగినింగ్ లో ఇన్సర్ట్ చేయొచ్చు లిస్ట్ ఎండ్ లో ఇన్సర్ట్ చేయొచ్చు లేదా ఏదో ఒక పొజిషన్ లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు సో ఆ మూడు ఆపరేషన్స్ మనం ఇక్కడ చూపిస్తాం అనమాట ఓకే సో స్టార్టింగ్ ఇన్సర్ట్ ఎట్ స్టార్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేసి లిస్ట్ బిగినింగ్ లో ప్లేస్ చేస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు
ఇన్సర్షన్ ఎలా జరిగింది, ఎక్కడైతే మనం ఇన్సర్షన్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేస్తాము, దాంట్లో డేటా ఐటెం ని ప్లేస్ చేస్తాము, ఆ తర్వాత పాయింటర్స్ ని మానిపులేట్ చేస్తాం. ఓకే, సో దీని నుంచి నెక్స్ట్ కి అలానే పాత దాని నుంచి కొత్త దానికి మనం లింక్స్ ఇస్తాం అనమాట. సో ఆ మానిపులేషన్ అంతా కూడా ఇక్కడ జరిగింది అనమాట. ఓకే, వి హావ్ త్రీ టైప్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఫంక్షన్స్. ఓకే, ఇన్సర్ట్ ఎట్ స్టార్ట్, ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అండ్ ఇన్సర్ట్ ఎట్ ఏ పర్టికులర్ పొజిషన్. ఓకే, సో ఇన్సర్ట్ ఎట్ ఏ పొజిషన్ ఏం చేస్తుంది అంటే, బిగినింగ్ అంటే ఆల్రెడీ చూసారు, ఇన్సర్ట్ ఎట్ ఏ స్టార్ట్ అంటే స్టార్టింగ్ నోడ్ దగ్గర అంటే బిగినింగ్ లో మనకి ఇన్సర్షన్ జరిగేది. ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అంటే లిస్ట్ కి చివరికి తీసుకెళ్లి అక్కడ ఇన్సర్షన్ చేసేది. అలానే ఇన్సర్ట్ ఎట్ పొజిషన్ అంటే లిస్ట్ లో ఏదో ఒక పొజిషన్ లో మీరు అడుగుతారు, అంటే మీరు చెప్తారనమాట ఫస్ట్ పొజిషన్ ఇన్సర్ట్ చేయి, సెకండ్ పొజిషన్ ఇన్సర్ట్ చేయి, మీరు ఏ చెప్తే ఆ పొజిషన్ లో అక్కడ డేటా ఐటమ్ ని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, సో దానికోసం ఈ ఇన్సర్ట్ ఎట్ పొజిషన్ అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన పొజిషన్ తీసుకొని ఇవ్వండి, ఒక ఫర్ లూప్ ద్వారా మనం ఏం చేస్తామంటే లిస్ట్ మొత్తం ట్రావెల్ చేస్తూ మనం ఏ పొజిషన్ కి రీచ్ అవ్వాలి ఆ పొజిషన్ కి రీచ్ అవుతాం. ఓకే, రీచ్ అయిన తర్వాత అక్కడ మనం ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేసి డేటాని పెట్టి పాయింటర్స్ ని మానిపులేట్ చేస్తాం. ఓకే, ఇది ఇన్సర్షన్ ఎట్ పొజిషన్. తర్వాత డిలీషన్. ఓకే, సో డిలీషన్ చేయాలంటే ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి ఎక్కడ ఉన్న ఎలిమెంట్ ని మనం డిలీట్ చేయాలనుకున్నామన్న మెన్షన్ చేస్తే కనుక ఆ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. సో మనం ఇవ్వాలన్నమాట పొజిషన్. ఓకే, ఏ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలి మనం మెన్షన్ చేస్తే ఆ పొజిషన్ అది ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి ఆ పర్టికులర్ నోడ్ ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసే క్రమంలో పాత నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ కి అది పాయింటర్స్ ని మానిపులేట్ చేస్తుంది. ఓకే, ఆపరేషన్ మొత్తం ఇక్కడ ఈ డిలీటెడ్ పొజిషన్ అనే ఫంక్షన్ లో మనకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఫంక్షన్. సో ఈ డిస్ప్లే ఫంక్షన్ ఏం చేసింది అంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ప్రింట్ చేసి చూపించింది. స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ లో కనిపించాలి కదా, ఎప్పటికప్పుడు లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు తెలుస్తూ ఉండాలి కదా, ఆ తెలియడం కోసం ఈ డిస్ప్లే ఫంక్షన్ అనమాట. సో డిస్ప్లే ఫంక్షన్ ఏం చేసింది అంటే ఉన్న నోట్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేసి మనకి అవుట్పుట్ లో చూపించింది. ఓకే, ప్రెసెంట్లీ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి అని ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇవి టోటల్ గా లింక్డ్ లిస్ట్ లో మనం చేసేటువంటి ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఫస్ట్ దానికి సంబంధించిన స్టార్టింగ్ నోడ్, ఎండింగ్ నోడ్, అలానే లిస్ట్ కి సంబంధించిన ఒక సైజ్ వేరియబుల్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఓకే, అండ్ వి హావ్ టూ స్మాల్ ఫంక్షన్స్, ఈజ్ ఎంప్టీ, లిస్ట్ అనేది ఎంప్టీగా ఉందా లేదా తెలుసుకోవడానికి, గెట్ సైజ్, లిస్ట్ యొక్క సైజ్ ఎంత తెలుసుకోవడానికి మనం రెండింటిని వాడతాం. నెక్స్ట్ త్రీ టైప్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఫంక్షన్స్, ఎట్ స్టార్ట్, ఎట్ ఎండ్, ఎట్ ఎ పర్టికులర్ పొజిషన్. అండ్ వీ హ్యావ్ ఏ డిలీటెడ్ పొజిషన్, అంటే మనకి ఏ పొజిషన్ లో అయితే ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్ ఇస్తే అక్కడ ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేసేస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ వన్ డిస్ప్లే ఫంక్షన్, సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ని మనం డిస్ప్లే చేసి చూపించడానికి ఈ డిస్ప్లే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇంతవరకు మనకి ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇకపోతే ఇప్పుడు పైన చెప్పుకున్న ఆపరేషన్స్ అన్నింటినీ మనం రన్ చేయాలి కాబట్టి వీ నీడ్ ఏ మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ మనం రాసేది ఈ సింగిల్ లింక్ లిస్ట్ అనే క్లాస్ లో రాస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది అంటే గుర్తుపెట్టుకోండి, మనకి జనరల్ గా ADT ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా ఆపరేషన్స్ ని కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కనుక లింక్ లిస్ట్ లో చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్, ఇన్సర్ట్ ఎట్ ఎండ్, ఇన్సర్ట్ ఎట్ పొజిషన్, డిలీషన్, అలానే ఎంటీ ఆర్ నాట్, అలానే సైజ్ ఏంటి, ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అన్నింటినీ మనం యూజర్ ద్వారా వర్క్ చేయించాలి. సో అందుకోసం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళినప్పుడు అవుట్పుట్ లో ఫస్ట్ ఒక మెను అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే, మెను మీరు తెలుసు కదా, రెస్టారెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మెను ఇస్తారు మీకు. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని ఆ లిస్ట్ లో ఉంటాయి, మీకు ఏది కావాలో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీకు తీసుకొస్తారు. అలానే ఇక్కడ కూడా ఏంటంటే సో ఈ పర్టికులర్ ADT మీద మీరు చేయగలిగిన ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఒక మెను రూపంలో యూజర్ కి ఫస్ట్ చూపిస్తారు. చూపించిన తర్వాత యూజర్ వాటిల్లో నుంచి ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో యూజర్ ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆపరేషన్ అనేది వర్క్ అయింది, అది ఎగ్జిక్యూషన్ లోకి వచ్చింది అనమాట. సో ఈ అందుకని ఈ ప్రోగ్రామ్స్ ఏమంటారంటే మెను డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటారు. మీరు ఎక్కడైనా రాసుకోండి కావాలనుకుంటే మెను డ్రివెన్ ప్రోగ్రామ్స్, మెను MENU, మెను డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటే మెను ద్వారా రన్ అవుతాయి అనమాట. అంటే మెనూని బేస్ చేసుకొని యూజర్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఆధారంగా, యూజర్ ఇచ్చేటువంటి చాయిస్ ఆధారంగా మనకి ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవుతా ఉంటుంది. సో యూజర్ ఏ ఆపరేషన్ కోరుకుంటే ఆపరేషన్ అనేది ఆ పర్టికులర్ ADT మీద ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ క్రమంలో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇదిగోండి స్కానర్ క్లాస్ కు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాము, మన కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్, లింక్ లిస్ట్ అనేది మనకి పైన క్లాస్ ఉంది కదా, ఇప్పుడు దాని మీద మనం ఆపరేషన్స్ అనేది చేయాలి కాబట్టి దానికోసం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాము.
అండ్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక మెనూని డిస్ప్లే చేస్తాం. ఓకే, సో సింగిల్ లింక్ లిస్ట్ ఆపరేషన్స్ అని చెప్పి మీరు చేయగలిగిన ఆపరేషన్స్ ఇవి అని చెప్పి ఇక్కడ మనం మెనూ డిస్ప్లే చేస్తాం. ఒక్కొక్క ఆపరేషన్ కి ఒక్కొక్క నంబర్ ఇస్తాం. ఓకే, సో మీకు ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్ కావాలనుకుంటే 1 ఇవ్వండి, ఇన్సర్షన్ ఎట్ ఎండ్ కావాలనుకుంటే 2 ఇవ్వండి, ఇన్సర్షన్ ఎట్ ఏ పర్టికులర్ పొజిషన్ కావాలనుకుంటే 3 ఇవ్వండి, అలానే డిలీషన్ కావాలనుకుంటే 4, ఎంటీఆర్ లేదా ఎంటీఆర్ నాట్ చెక్ చేయాలనుకుంటే 5, అలానే ఫైనల్ గా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే 6 ఇవ్వండి. ఈ విధంగా మనం అతనికి నంబర్స్ పెట్టి మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనం అడుగుతాం యూజర్ ని, ఎంటర్ యువర్ ఆప్షన్. ఓకే, ఇదిగో మా దగ్గర ఉన్న ఆపరేషన్స్ ఇవి, దీంట్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని మనం అడుగుతాం అనమాట. సో అప్పుడు వెంటనే యూజర్ ఏం చేస్తారంటే ఒక నంబర్ ఇస్తాడు, 1 అనో 2 అనో ఇస్తాడు. సో మనం స్విచ్ కేస్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం రాసుకుని తెలుసు కదా, అలా నీకు స్విచ్ కేస్ తెలుసు. ఓకే, మనం ఏదైతే మన దగ్గర ఉన్న పాసిబుల్ ఆప్షన్స్ అన్నింటిని ఇక్కడ కేసు రూపంలో మెన్షన్ చేస్తాం, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అని రాసేస్తాం అనమాట. సో యూజర్ ఏదైతే చాయిస్ ఇస్తాడో, అతను ఇచ్చిన చాయిస్, అతను ఇచ్చిన ఆప్షన్ ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ కేస్ అనేది రన్నింగ్ లోకి వెళ్తుంది. మీకు తెలుసు అలా స్విచ్ కేస్ ఎలా రన్ అవుతుందో. సో యూజర్ 1 ఇచ్చారనుకోండి, కేస్ 1 ఇది రన్ అవుతుంది ఆగిపోయింది. యూజర్ 3 ఇచ్చారనుకోండి, కేస్ 3 రన్ అయింది ఆగిపోయింది. ఓకే, యూజర్ 5 ఇచ్చారనుకోండి, కేస్ 4 అనేది ఆగిపోయింది. ఓకే, ఈ విధంగా మనకి యూజర్ ఇచ్చే చాయిస్ ప్రకారంగా ఇక్కడ ఆపరేషన్స్ అనేవి జరుగుతా ఉంటాయి. రైట్, ఒక ఆపరేషన్ అయిన తర్వాత మనం చాలా ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం ఉండేది కాబట్టి అగైన్ వి రిపీటెడ్లీ ఆస్క్ ద యూజర్ ఫర్ చాయిస్. ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మెనూని డిస్ప్లే చేస్తాం, మళ్ళీ అతని ఆప్షన్ అడుగుతాం, అతని ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ఇలా చేయడం కోసం మనం ఏం చేస్తామంటే లాస్ట్ లో అతనికి ఒక ఆప్షన్ ఇస్తాం, డూ యూ వాంట్ టు కంటిన్యూ, అంటే మళ్ళీ ఆపరేషన్స్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, నెక్స్ట్ ఇంకేమైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నారా. సో ఇఫ్ యూ టైప్స్ ఎస్, అంటే వై కనుక ఇచ్చారంటే వై, క్యాపిటల్ వై ఇచ్చినా పర్లేదు, స్మాల్ వై ఇచ్చినా పర్లేదు, ఇఫ్ యూ సేస్ ఎస్ వై కనుక ఇచ్చారంటే దట్ మీన్స్ యూ వాంట్స్ టు కంటిన్యూ. సో ఒక డూ వైల్ లూప్ రాసి మనం దీన్ని తిప్పుతా ఉంటాం. సో ఎంతవరకు ఇలా తిరుగుతా ఉంటుంది అంటే ఎప్పుడు దాకైతే యూజర్ అనేవాడు ఎస్ ఇస్తూ ఉంటాడో ఈ ఆపరేషన్స్ ఇలా తిరుగుతానే ఉంటాయి. ఎప్పుడైతే యూజర్ చివరిలో ఆపేయాలనుకుంటాడో ఎట్ ద టైమ్ హీ గివ్స్ ఎన్. ఓకే, ఎస్ కాకుండా ఇంకేది ఇచ్చినా సరే, అంటే నో అంటే ఎన్ కదా, సో ఏది ఇచ్చినా సరే ఇంకా ఇక అక్కడతో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఈ లూప్ వైల్ లూప్ ఉంది కదా, ఇది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అది ఇచ్చేంత వరకు కూడా, వై అని ఇస్తూ ఉన్నంత వరకు కూడా మనకి ఈ ఆపరేషన్స్ అన్ని రన్ అవుతా ఉంటాయి. ఓకేనా, సో అర్థమైందమ్మా ఎలా వర్క్ అవుతుంది అనేది? అర్థమైందా? ఓకే, సో మెయిన్ బేసిక్ థీమ్ అర్థమైందా, ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది మనకి, ఇలా ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అర్థమైందా అందరికి? మాట్లాడలేదా? డోంట్ వరీ, అసలు ఫ్లో అర్థమైంది కదా. చెప్పండి చెప్పండి లక్ష్మి, చెప్పండి. ఓకే ఓకే, సో చాలా సింపుల్ అమ్మా, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చాలా సింపుల్ గా ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ ప్రోగ్రామింగ్ కి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. వీటిని మనం మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటాం. మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అనేది మనం ఇచ్చే ఒక మెనూ ఆధారంగా నడుస్తుంది అనమాట. ఓకే, ఈ మెనూనే నడిపిస్తూ ఉంటది, అందుకే వీటిని మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటారు. ఈ మెనూలో ఉన్న ఆప్షన్స్ ప్రకారమే ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి, యూజర్ ఇచ్చే చాయిస్ ప్రకారంగా. ఓకే, సో ఇంతవరకు ఇది ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు ఆన్లైన్ లో మనకి చాలా ఎడిటర్స్ ఉంటాయి. ఓకే, సో ఆన్లైన్ జావా కంపైలర్ కూడా మీకు చాలా ఎడిటర్స్ వస్తాయి. ఆల్రెడీ మీరు వీటిలో చాలా వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు జావా ప్రోగ్రామ్స్ చేయడానికి మీకు ఏది కంఫర్టబుల్, ఏది కన్వీనియంట్ అనుకుంటే దాన్ని తీసుకోండి. ఓకే, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. సో మనకి జనరల్ గా ఏంటంటే ఈ ఆన్లైన్ GDB గానీ JDoodle గానీ కొంచెం బాగా పనిచేస్తాయి. ఓకే, సో సపోజ్ నేను JDoodle తీసుకుంటాను ఫస్ట్ ఓపెన్ చేసి. ఓకే, సో జావా కంపైలర్ ఉంది కదా, సో దీంట్లో ఈ కోడ్ తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను కోడ్ తీసుకొస్తాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను డైరెక్ట్ గా. ఓకే, సో కోడ్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ JDoodle వాడే వాళ్ళు అయితే కనుక ఒక చిన్న మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ అనేది మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటా ఉంటుంది మధ్యలో. సో ఇట్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్, అంటే డైరెక్ట్ గా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అవుట్పుట్ రావటం ఉండదు, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంటరాక్టివ్ అని ఒక బటన్ ఉంటుంది, ఖచ్చితంగా దీని మీద ఎనేబుల్ చేయాలి. ఓకే, ఇంటరాక్టివ్ బటన్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే యూజర్ నుంచి అది ఇన్పుట్ తీసుకోవడానికి రెడీ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంటరాక్టివ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ బటన్ ప్రెస్ చేయండి.
సో కొంచెం పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటా ఉంటది అండ్ అట్ ద సేమ్ టైం నెట్ స్పీడ్ కూడా కొంచెం మీరు చూసుకుంటా ఉండాలి ఎగ్జిక్యూషన్ యొక్క టైం మనకి ఎంత టైం పడుతుంది అనేది ఓకే రైట్ సో అసలు ఇది రన్నింగ్ లోనే లేదు తీసేద్దాం వి గో ఫర్ అనదర్ వన్ ఆన్లైన్ జీడీబీయా ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది మనకి ఇది కొంచెం డిపెండబుల్ కొంచెం ఇబ్బంది లేకుండా మనకు వర్క్ అయింది దీని కూడా కాబట్టి దీంట్లో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే నాన్న మనం ఇక్కడ ప్రోగ్రామ్ ని ప్లేస్ చేసిన తర్వాత ఇది ఒక కన్స్ట్రైంట్ పెట్టింది ఈ యొక్క జీడీ విధానంలో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనకి మెయిన్ ఫంక్షన్ ఏ క్లాస్ లో అయితే ఉంటుందో ఆ క్లాస్ నేమ్ మెయిన్ అని ఉంచాలి ఓకే అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి మెయిన్ ఫంక్షన్ ఈ సింగిల్ లింక్ లిస్ట్ లో ఉంది కదా సో ఈ సింగిల్ లింక్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం కొంచెం రీనేమ్ చేయాలి ఓకే సో దీన్ని ఏం చేయాలంటే మనం మెయిన్ అని ఇక్కడ రీనేమ్ చేయాలి ఒక్క చిన్న కరెక్షన్ మనం చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఆన్లైన్ జీడీబీ ఎడిటర్ వాడాలనుకుంటారో ఆన్లైన్ జీడీబీ ఎడిటర్ వాడాలనుకుంటారో ఒకే ఒక చిన్న మాడిఫికేషన్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ టైంలోనే మన ప్రోగ్రామ్ మన దగ్గర ఉన్న దాంట్లో ఏం మార్చద్దు ఎప్పుడైతే మనం ఎడిటర్ లోకి కాపీ చేస్తామో అప్పుడు మాత్రం మీరు చేసిన ఒక చిన్న మాడిఫికేషన్ అందరు గుర్తుపెట్టుకోండి మెయిన్ ఫంక్షన్ ఉన్న క్లాస్ ను చూసారా దాని పేరుని ఎంఏఐఎన్ క్యాపిటల్ ఎంఏఐఎన్ చెప్పి మార్చాలి ఓకే ఎం అనేది క్యాపిటల్ లో ఉండాలి ఇదా కనిపిస్తుంది కదా మనందరికి సో ఎంఏఐఎన్ జూమ్ చేసి చూపిస్తాను ఇదొక్క చిన్న కరెక్షన్ మామూలుగా అయితే ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ అని ఉంటుంది కానీ ఈ ఆన్లైన్ జీడీబీలు ఏంటంటే మనకి డిఫాల్ట్ గా ప్రోగ్రామ్ ని మెయిన్ డాట్ జావా అని ఉంటుంది సో మెయిన్ ఫంక్షన్ ఏ క్లాస్ లో అయితే ఉంటుందో మనం దాన్ని మెయిన్ అనే నేమ్ ఇవ్వాలి ఓకే సో ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్ ఓకే యా ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సో చూడండమ్మా మనకి ఫస్ట్ ఫస్ట్ ఇలా వస్తుంది ఓకే అందరు కనిపిస్తుందమ్మా ప్రోగ్రామ్ కనిపిస్తుంది అందరికి ఓకే సో ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది అనమాట అవుట్పుట్ ఇది అవుట్పుట్ ఇలా ఎగ్జిక్యూషన్ ఇలా వస్తుంది సో మెను ఫస్ట్ డిస్ప్లే అవుతుంది తర్వాత మనల్ని ఆప్షన్ అడిగింది ఎంటర్ యువర్ ఆప్షన్ ఓకే సపోజ్ నేను ఆప్షన్ నెంబర్ 1 తీసుకుంటున్నాను ఇన్సర్ట్ అట్ బిగినింగ్ చేయడానికి ఎంటర్ కొట్టండి సో ఎంటర్ ఇంటిజర్ మెట్ ఇన్సర్ట్ ఓకే సపోజ్ 23 ఇన్సర్ట్ ఓకే చూడండి ఎప్పుడైతే 23 ఇచ్చానో లిస్ట్ లోకి 23 వెళ్ళిపోయింది లిస్ట్ లో ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయింది వెంటనే మనకి డిస్ప్లేలోకి వస్తుంది అనమాట నెక్స్ట్ డూ యూ వాంట్ టు కంటిన్యూ ఎస్ బై కొట్టితే నెక్స్ట్ వస్తుంది మళ్ళీ మెను వస్తుంది ఆ నెక్స్ట్ ఏం ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను సపోజ్ నేను మళ్ళీ ఇన్సర్ట్ అట్ బిగినింగ్ ఇచ్చాము అగైన్ ఐ గివ్ 1 ఐ గివ్ అనదర్ ఎలిమెంట్ సపోజ్ 45 ఓకే సో ఇప్పుడు బిగినింగ్ లో 45 రావాలి రైట్ ఇదిగోండి బిగినింగ్ లో 45 అన్నమాట సో 45 23 పక్కకి నెట్టేస్తుంది ఓకే సో డూ యూ వాంట్ కంటిన్యూ ఎస్ సపోజ్ ఐ వాంట్ ఇన్సర్ట్ అట్ ఎండ్ ఓకే సో లిస్ట్ లో ఆల్రెడీ 45 ఉంది 23 ఉంది ఎండ్ లో నేను ఒక ఎలిమెంట్ ఇవ్వను సపోజ్ 78 ఓకే సో లిస్ట్ లోకి 78 అనేది చివరిలో వస్తుంది చూడండి 45 23 ఆల్రెడీ ఉంది 78 చివరికి వస్తుంది సపోజ్ నేను మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఎట్ ద ఎండ్ ఓకే సపోజ్ 99 ఓకే సో 45 23 78 19 చివరిలో 19 వస్తుంది అనమాట అండ్ అగైన్ ఐ వాంట్ టు కంటిన్యూ అండ్ ఈసారి పొజిషన్ లో ఏదైనా ఒక పొజిషన్ లో సపోజ్ ఆప్షన్ నెంబర్ 3 ఓకే సో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలని సపోజ్ 66 అట్ పొజిషన్ నంబర్ 2 అనుకున్నాం ఓకే సో సెకండ్ పొజిషన్ లో రావాలి రైట్ చూడండి సో సెకండ్ పొజిషన్ లో 66 వచ్చింది ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పొజిషన్ సో లిస్ట్ మొత్తాన్ని పక్కకు నెట్టేసి మనకి 66 అనే ఎలిమెంట్ సెకండ్ పొజిషన్ లోకి వచ్చింది ఓకే సో ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు డిలీషన్ చేసే ముందు ఒకసారి 56 చూద్దాము లిస్ట్ అని ఐ వాంట్ కంటిన్యూ ఎస్ ఆప్షన్ నంబర్ 5 ఎంటర్ ఆప్షన్ 5 ఓకే సో ఎంప్టీ స్టేటస్ ఫాల్స్ చూడండి లిస్ట్ లో మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి చూడండి లిస్ట్ లో మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎంప్టీ స్టేటస్ ఫాల్స్ వచ్చింది ఓకేనా అంటే ఎంప్టీ కాదు అని మీనింగ్ అన్నమాట రైట్ డూ యూ వాంట్ కంటిన్యూ ఎస్ అండ్ సైజ్ ఓకే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి
సైజ్ ఫైవ్ ఇదిగోండి, 1, 2, 3, 4, 5. ఓకే సైజ్ కూడా వచ్చేసింది. అండ్ లాస్ట్ గా డిలీషన్ చూద్దాం. ఓకే లిస్ట్ మనకు ఉంది కదా, సో ఆన్సర్ ఎంటర్ ఆప్షన్ సపోజ్ 4, డిలీటెడ్ పొజిషన్ 4. సో ఏ పొజిషన్ ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాం, సపోజ్ థర్డ్ పొజిషన్. ఓకే సో థర్డ్ పొజిషన్, ఓకే సో థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి 23 పెట్టుకుని చూడండి. ఇదిగోండి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, 1, 2, 3, థర్డ్ పొజిషన్ లో 23 ఉంది. సో డిలీషన్ చేసినప్పుడు థర్డ్ పొజిషన్ ఉన్న 23 డిలీట్ అయిపోయింది అనమాట. ఓకే సో ఈ విధంగా మనం ఆపరేషన్స్ చేయొచ్చు. ఓకే అన్ని ఆప్షన్స్, ఓకే 1, 2, 3 మీరు రెండు రెండు సార్లు చేసినా సరే, 4, 5, 6 ఒక్కొక్కసారి చేస్తే చాలు. అన్ని ఆప్షన్స్ మనం చూసేసిన తర్వాత డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే ఐ కెన్ యూ నో అని కొట్టేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడ ఆగిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం మెను డ్రివెన్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ప్రతిసారి కూడా మెను అనేది మనకు వస్తూ ఉంటుంది, మనం ఇచ్చే ఆప్షన్ ఆధారంగా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇంకొకసారి రన్ చేస్తాను, ఈసారి మిగతా ఆప్షన్స్ ఒకసారి ఫస్ట్ చెక్ చేద్దాము. ఐ జస్ట్ రన్ ఇట్. ఓకే సో ఎంటర్ యువర్ ఆప్షన్ స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు లిస్ట్ లో ఎంటీ అన్ని ఎంటీగా ఉందన్నమాట, అది పనిచేస్తుంది చూద్దాము. ఎంటీ స్టేటస్ లిస్ట్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి ఎంటీ స్టేటస్ ట్రూ వచ్చింది అనమాట. ఓకే సపోజ్ ఐ వాంట్ టు కంటిన్యూ, yes, గెట్ సైజ్ సైజ్ 0. ఓకే సో బికాస్ ద లిస్ట్ ఈస్ ఎంటీ దట్స్ వై ద సైజ్ ఈస్ 0. ఓకే సో డి వాంట్ టు కంటిన్యూ, yes. Enter your option 1, 67. Okay, element log will print the malli ingo ka option, yes. I'm going to insert at the end 89. Enter. Okay, ee vidhanga manaki operations anni jarugutha untai. Okay, adhimaina nanu andarki execution ela cheyalo, yes sir.